नमस्कार हिरण्यवर्णाम हरिणीम सुवर्ण रजत स्रजाम अंटू आ सिरुल तलिनी स्तुतिस्तां सायं संध्या वेळलो अंदुना श्रावण मासं रेंडव श्रावण शुक्रवारं परम पवित्रमैनटुवंटि वरलक्ष्मी व्रतानि निर्वहिंचुकुन्न ई शुभ संदर्भंलो आ सिरुल तलिनी कनकधारा स्तोत्र सहित श्री सूक्त पारायणान्नि मनं सामूहिकंगा निर्वहिंचुकोबोतुन्नां मनंदरि चेत कूडा ई स्तोत्र पारायणान्नि निर्वहिंपचेसेंदुकु मनतो पाटु उन्नारु प्रणव पीठाधीश्वरुलु ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వారికి నమస్సులు తెలియజేస్తూ పారాయణాన్ని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీ మహాగణాధిపతి నమః. श्री गुरुभ्यो नमः. श्री महासरस्वते नमः. लक्ष्मीं क्षीर समुद्र राजतनयां श्रीरंगधामेश्वरीं दासी भूत समस्त देव वनितां लोकैक दीपांकुरां श्रीमन्मंद कटाक्ष लब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्य कुटुंबिनी सरसिजां वंदे मुकुंद प्रियां. श्री महालक्ष्मी की भक्ति तो नमस्कार चेसुकुंदां. गुणरूप कर्ममुलु लेनि जगन्माता मन कोसम इला गुणमु रूपमु कर्ममु धरिंचिंदि. निजानिकी ई सत्त रजस्तम गुणालने त्रिगुणालु आ तल्लिकि लेवु. मन कोसम आ गुणालु स्वीकरिंचिंदि. मन कोसम బంగారపు రంగును ధరించింది. నాలుగు చేతులు ఆ చేతులలో ఆయుధాలు ధరించింది. బంగారపు రంగులో ఉన్న చీరని ధరించింది. అనేక సౌందర్య లక్షణాలతో మనల్ని అనుగ్రహిస్తున్నది. ఆ తల్లిని పొగడడానికి వేదం శ్రీ సూక్తమనే ఒక సూక్తాన్ని ఇచ్చింది. ఉక్తము అంటే చెప్పబడుట, సువక్తము అంటే చక్కగా చెప్పబడుట. అమ్మను వేదములు మళ్ళీ ఇంకొక మానవమాత్రుడెవడు వర్ణించలేనంత రీతిలో అద్భుతంగా వర్ణించింది. అది శ్రీ సూక్తం అని పిలువబడింది. శ్రీ అనే శబ్దమునకు సేవించు వారిని సేవించుట అని అర్థం. ఎవరైనా ఒకసారి అమ్మా నువ్వే మాకు దిక్కు, మేము నీకు సేవ చేస్తాం అని ఆ తల్లి దగ్గరికి వెళితే వాళ్ళని ఆవిడ సేవిస్తుంది గనక అమ్మని శ్రీ అన్నారు. సంస్కృతంలో శృంగ్ అనే ఒక ధాతువు ఉన్నది. ఆ ధాతువు నుంచి శ్రీ ఏర్పడింది. ఆ ధాతువు నుంచి ఏర్పడిన ఈ శ్రీ మన ఎదురుగుండా దివ్యమంగళ రూపంతో దర్శనమిస్తున్నది. ఆమెను మనం భక్తితో సుస్వరంగా వర్ణించుకుందాం. రాబోతున్నటువంటి కాలమంతా పవిత్రమే. అందులో ఇప్పుడు శ్రావణ శుక్రవారం పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి వరలక్ష్మీ వ్రతం, ఇటువంటి రోజున భక్తి టీవీ వారు లోకశ్రేయస్సు కోసం శ్రీ సూక్త పారాయణం చేయిస్తున్నారు. దీనివల్ల వరలక్ష్మీ కటాక్షం మనం పొందుతాం. యహము పరము రెండు వస్తాయి. ముందు భుక్తి, తర్వాత ముక్తి, ఈ రెండు ఇవ్వడం అమ్మవారి లక్షణం. నేను చెబుతాను, మీరు కూడా అనండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్యం పురుషానహం అస్య పూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్దుషతాం
కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుదమే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాగున్ రూపమన్నస్య మయి శ్రీ శ్రీయతాం యశః కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలిని ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిజదేవీగుం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్య అన్విందేయం పురుషానహం యస్సుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం
श्रियः पञ्चदशश्चन्द्रः श्रीकामः सततं जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लीत इति विश्रुताः ऋषयस्ते त्रयः पुत्राः स्वयं श्रीदेवी देवता पद्मानने पद्मऊरु पद्माक्षी पद्मसंभवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अस्य दायि च गोदायी धनदायी महाधने धनं मे द्विषतां देवि सर्वकामांश्च देहि मे पुत्रपौत्रधनं धान्यं हस्यस्याजाविगोरथं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु माम् धनमग्निर्धनं वायुः धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिः वरुणं धनमश्नुते वैनते यसोमं पिबसोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनि न क्रोधो न च मात्सर्यम् न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत् सदा वर्षन्तु ते विभावरि दिवो अभ्रस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यवब्रह्मद्विषोजैः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व यासा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिः स्तनभरनमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीः दिव्यैः गजेन्द्रैर् मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं
సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీః మోక్షలక్ష్మీః జయలక్ష్మీః సరస్వతీ శ్రీలక్ష్మీః వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌ పాశమభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఇది అత్యంత పవిత్రమైన శ్రీ సూక్తం. త్రయంబికే అంటున్నారు కానీ నిజానికి అలా అనడానికి ఉచ్చారణ సరిగ్గా రాకుండా చేస్తున్న పొరపాటు. అది త్రి అంబికే త్ర్యంబికే అవుతుంది. తా కింద రావత్తు యావత్తు. త్రి అంటే మూడు, అంబము అంటే కన్నును ఒక అర్థం, త్ర్యంబికే అంటే త్ర్యంబకుని యొక్క భార్య, మూడు కళ్ళు కలిగిన శివుడి భార్య. అప్పుడు మనకు అర్థం అపార్థం రాకుండా వస్తుంది. కొన్ని కొన్ని ఉచ్చారణలు తెలియకుండానే మన నోటి వెంబడి త్రయంబికే అంటే అది సంధి అసంభవం అవుతుందన్నమాట. అయినా కొన్ని పరంపరాగతమైన దోషాలు వచ్చినా వాటిని పెద్ద పట్టించుకోకుండా భక్తితో మనం భగవంతుని తలుచుకుంటాం కనుక దోషాలు గీషాలు ఏమున్నా అమ్మవారి పాదాలకు సమర్పించేసేద్దాం. చాలా అద్భుతమైనది అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా అందించేటటువంటిది శ్రీ సూక్తం అంటే దీని గురించి చెప్పడానికి ఆదిశేషుడే ఒకప్పుడు తడబడ్డాట. ఈ శ్రీ సూక్తం యొక్క మహామహిమ చెప్పడానికి 1000 పడగలు 2000 నాలుకలు కలిగిన నేను కూడా సమర్థుణ్ణి కాను అన్నాడు ఆయన. అంతటి అద్భుతమైన అర్థాలతో కూడినటువంటిది అన్నమాట ఇది. మన అదృష్టం అమ్మ త్రైలోక్య కుటుంబిని. త్రైలోక్యం అంటే మూడు లోకములకు సంబంధించిన కుటుంబిని. కుటుంబిని అనే శబ్దములకు తల్లి అని అర్థం. మూడు లోకాలకు తల్లి ఆవిడ, త్రిలోక మాత. ఆ మాత అనుగ్రహం ఈ వరలక్ష్మి వ్రత దివసం నాడు శ్రావణమాసంలో మనం పొందాం. ఇప్పుడు వారు హారతి ఇచ్చిన తదనంతరం పరమ పవిత్రమైన కనకధార స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకుందాం. మహాలక్ష్మీదేవి నమ ఆనందకర్పూరదీనీరాజనందర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి. మహాలక్ష్మీమాతాకీ జయ జయ మహాలక్ష్మీమాతాకీ జయ శ్రీమద్రమారమణ గోవిందో. సువర్ణధారా స్తోత్రము లేక కనకధారా స్తోత్రం అని పిలువబడే ఒక అపూర్వ స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. ఇందులో మొట్టమొదట ఉన్న శ్లోకం ఉందే, అది శంకరాచార్యులు వారు ఇక్కడ రాసింది కాదు, విఘ్నేశ్వరుడికి సంబంధించిన మరొక స్తోత్రం. వినాయక స్తోత్రం లేనటువంటి స్తోత్రాలకు కొన్ని ఇబ్బందులు వస్తాయని పెట్టారు. కానీ ఆయన చేసిన స్తోత్రం మాత్రం అంగమహరేహి దగ్గర నుంచే మొదలుపెట్టారు. ఈ స్తోత్రం అనేక గొప్ప కథ ఉంది. క్లుప్తంగా దాని గురించి తెలుసుకుంటేనే ఈ స్తోత్రం మహిమ మనకు అర్థమవుతుంది. ఆది శంకరాచార్యుల వారు కాలడి అనే ప్రాంతంలో పూర్ణానదీ తీరంలో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు భిక్షాటనకు వెళ్ళేవారు.
ఇదొక కఠోర నియమం ఉన్నది. సన్యాసులకి ముందు బ్రహ్మచర్య దీక్ష ఉంటుంది. ఆ కాలంలో భిక్షకు వెళ్ళాలి. ఒకే ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర నిలబడి మూడు సార్లు భిక్షాందేహి 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 అంటారు. ఆ మూడు సార్లు అన్న తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు కనుక ఒక ఐదు ఆరు నిమిషాల్లోపు ఏదో ఒకటి పట్టుకొచ్చి వెయ్యకపోతే ఇంకా పూట వాళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోతారట. మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళి యాచన చెయ్యకూడదు. ఆ పూటకు ఉపవాసం ఉండవలసింది. అంటే ఒక్క ఇంటికి వెళ్ళడం, మూడు సార్లు అనడం, దొరికితే భిక్ష తినడం, లేకపోతే ఉపవాసం ఉండడం, ఇంత కఠోర నియమంతో బ్రహ్మచర్య ఆశ్రమాన్ని పాటించారు ఆ మహానుభావులు. ఓసారి ఆయన ఒక ఇంటికి వెళ్ళాడు. అది పూర్తిగా తాటాకు పాక. ఆ ఇంటికి తలుపు ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ముట్టుకుంటే ఊడిపోయే ఓ తాటాకు దానికి తలుపుగా అడ్డంగా పెట్టారు. పైన తాటాకులన్నీ చిరిగిపోయి కప్పంతా ఊడిపోయింది. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, నక్షత్రాలు అందులో కనపడతాయి. వర్షం వస్తే లోపల ఉన్నవాళ్ళు పడవ గొడుగు వేసుకోవాల్సి వచ్చేదట. అంత శిథిలావస్థలో ఉన్న ఇల్లు. ఆ ఇంట్లో భార్యాభర్త ఉన్నారు. భర్త గారు యాచనకి ఆయన వెళ్ళాడు. ఆయన ముష్టివాడే పాపం. భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఆయన పైన ఉన్న ఉత్తరీయాన్ని చీరలాగా పమిటిగా వేసుకునేది. బయటికి వెళ్ళినప్పుడు ఆయన కండువ పెట్టుకెళ్ళేవాడు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోవడం వల్ల పైన ఆవిడకి వస్త్రం లేదు. లోపల ఆ గుడిసెలో దాక్కుని ఉంది పాపం. ఆ ఇంటికి వచ్చి, అటువంటి కటిక దరిద్రంతో ఉన్నటువంటి ఇంటికి వచ్చి భిక్షాందేహిని మూడు సార్లు అన్నాడు ఆయన. ఆ లోపల ఆవిడ గజగజలాడిపోయింది. మహానుభావుడు ఆదిశంకరుడు అంటే సాక్షాత్తు శివుడితో సమానం. శంకర శంకర సాక్షాత్ అన్నారు. అటువంటి వాడు ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని మూడు సార్లు అన్నాడు. నాలుగోసారి అనడు, పెట్టకపోతే వెళ్ళిపోతాడు, ఈ పూట పస్తుంటాడు. పోనీ పెడదామంటే వాళ్ళింట్లో ఏమీ లేదు. కనీసం లోపలికి రమ్మందామంటే పైన వస్త్రం లేదు. బట్టలు లేకుండా ఎలా బయటికి రావడం చూసారా వాడికి ఎంత దుస్థితో పాపం. అందుకని అలమటించిపోతూ, నాయన నువ్వు శంకరుడు అని తెలుసు, మళ్ళీ ఈ పూట ఇంకెక్కడికి వెళ్ళవని తెలుసు, నీకోసం ఇంట్లో ఏమైనా ఉందేమో అని వెతుకుతున్నాను, ఒక్క నిమిషం మాత్రం నా కోసం ఓపిగ్గా అక్కడే ఉండు, కథలకు ఏదైనా వస్తువు ఉంటే వెతికి నీ పాత్రలో వేస్తానంది ఆవిడ. పాపం ఈయనకి దివ్య దృష్టి ఉండడం వల్ల ఆవిడ దుస్థితి అర్థమైపోయి కదలకుండా నిలబడ్డాడు. ఆ పాకంతా వెతికిందండి ఆవిడ. ఒక్క అన్నం వెతుక్కు కానీ, కనీసం ఒక పప్పు కానీ, పండు కానీ ఏమీ దొరకట్లేదు. అంత దారిద్ర్యంలో ఉన్నారు వాళ్ళు. చివరికి ఎప్పుడో కార్తీక మాసంలో ఎవరో ఒక ఉసిరికాయ ఇచ్చారట. ఆ ఉసిరికాయ ఇంట్లో ఉండిపోయింది, అది కుళ్ళిపోకుండా ఉన్నది. ఆ ఉసిరికాయని చేత్తో పట్టుకుని తలుపు తీసి బయటికి రాలేదు గనక తాటాకు తలుపు ఓరగా తీసి చెయ్యి మాత్రం బయటికి పెట్టి గడప యువతల నుంచి ఎవరికి భిక్ష వేయకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వేస్తున్నాను, ఇంటికి ఎవరైనా భిక్షుకుడు వస్తే లోపల కన్నా రమ్మనాలి, లేదా వీళ్ళైనా బయటికి వెళ్ళాలి, మనం గడప లోపలుండి గడప అవతల వాడు ఉంటే భిక్ష వేస్తే వాడు దరిద్రుడు అవుతాడని శాస్త్రం, అయినా తప్పక వేస్తున్నాను అని ఆయన భిక్షాపాత్రలో ఒక్క ఉసిరికాయ వేసింది. పచ్చడి పెట్టుకునే ఉసిరికాయ వేసింది. అప్పుడు ఆయన మనస్సు కరిగిపోయింది. వెంటనే అపూర్వమైన ఈ సువర్ణధార స్తోత్రం చదివాడు. ఆ స్తోత్రం చదవగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం కావాలంది, ఇంత దారిద్ర్యంతో ఉన్నారు వీళ్ళని అనుగ్రహించమంటే. అప్పుడు ఆవిడేమంది, ఎలా అనుగ్రహిస్తాం, వీళ్ళ పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టలేదు. అదాన్న దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవరికి దానం చెయ్యని పాపాత్ములు ఈ జన్మలో దరిద్రులు అవుతారట. ఇవాడ ఒక వ్యక్తి దరిద్రుడయ్యాడంటే కారణం ఎప్పుడు ఎవరికి ఏం పెట్టకపోవడమే. అందువల్ల ఇలా నామం పెట్టామా, ఇలా నామం పెట్టామా, ఈ దేవుడికి అక్కర్లా. నేను ఒకసారి పద్యంలో చెప్పాను, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వనీకి అని. కాబట్టి ఎవడన్నా ఇతరులకు దానం చేస్తేనే ఈ జన్మలో ధనవంతుడు అవుతాడు. ఏనాడు దానం చెయ్యని పాపాత్ముడు ఆ దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడు అవుతాడు. దారిద్ర్యం వల్ల బ్రతకడానికి పాపాలు చేయడం మొదలు పెడతాడు, దొంగతనాలు మొదలు పెడతాడు, మోసాలు చేయడం మొదలు పెడతాడు. ఈ పాపం వల్ల మళ్ళీ నరకానికి పోతాడు, నరకం నుంచి మళ్ళీ భూలోకంలో దరిద్రుడై పుడతాడు, మళ్ళీ శిక్షణ అనుభవిస్తాడు. ఈ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. దానం చెయ్యకపోతే విముక్తి రాదు అనగా, అప్పుడు ఆయన ఇంట్లో ఇంత దారిద్ర్యం ఉన్నా ఉన్న ఒక్క ఉసిరికై నా పాత్రలో వేసింది కనుక అదే దానం వరకు అనుగ్రహించమన్నట్ట.
అది శంకరుడి గొప్పతనం. అప్పుడు ఆ ఇంట్లో బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించింది అమ్మ. ఈ విధంగా సువర్ణమును ఒక వర్షం కింద ధారగా కురిపించింది కనుక ఈ స్తోత్రమునకు సువర్ణధార స్తోత్రం అని పేరు. దీన్ని భక్తితో మూడు పూట్లా చదివినటువంటి వాళ్ళకి కావలసిన వస్తువులు తప్పనిసరిగా వస్తాయి. కుబేరుడితో సమానుడు అవుతాడంటే కుబేరుడు సంపద అంతా మన ఇంట్లో పడుతుంది కదా, అక్కడ అర్థం. మనకి ఎప్పుడు ఏ వస్తువు అవసరమో ఆ వస్తువు వస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన స్తోత్రం ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనందరం చదువుకుందాం, చదివి అమ్మ అనుగ్రహం పొందుదాం. వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్ విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోః మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందం అనిమేషం అనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేత్ మమ భుజంగశయాంగనాయాః బాహ్వంతరే మురజితః శ్రతకౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాళి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతి యా తడిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్మథేన మయ్యాపతేత్ తదిహ మందరమేక్షణార్థం మందాలసంచ మకరాలయకన్యకాయాః విశ్వామరేంద్ర పదవిభ్రమ దానదక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు
మయి క్షణ వీక్షణార్థం ఇందీవరోదర సహోదరం ఇందిరాయాః ఇష్టా విశిష్ట మతయోపి యయా దయార్ద్ర దృష్ట్వా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః దద్యాత్ దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్ న కించన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహః గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోః తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాది దయాపరాయై నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసి స్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదర వల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరచితాయై నమోస్తు నందాత్మజ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోజ్జతాని మామేవ మాతర నిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగ మానసైః
त्वां मुरारि हृदये शरीं भजे सरसिजनिलये सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरि प्रसीद मह्यं दिग्गस्तिभिः कनककुम्भ मुखावसृष्ट स्वर्वाहिनी विमल चारु जलप्रतांगी प्रातर्नमामि जगतां जननीं अशेष लोकाधिनाथ गृहिणीं अमृताब्धिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वं करुणापोरतरंगितैः अपांगैः अवलोकय मां अकिंचनानां प्रथमं पात्रं अकृत्रिमं दयायाः स्तुवन्ति ये स्तुतिभिः अमूभिः अन्वहं त्रयीमयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतर भाग्यभाजिनो भवन्ति ते भुविबुध भाविताशयाः सुवर्णधारा स्तोत्रम् यत् शंकराचार्य निर्मितम् त्रिसंध्यम् यः पठे नित्यम् सः कुबेरसमो भवेत्। అత్యద్భుతమైన ఈ సువర్ణధార స్తోత్రం ఎన్ని విశేషాలతో ఉన్నదో చదువుతున్నప్పుడే మీకు అర్థమయ్యింది. తెలిసి కానీ తెలియక కానీ మనం పూర్వజన్మలో చేసిన మహాపాపాలన్నీ తొలగిస్తుంది. ఆ అమ్మ వైభవాన్నంతా ఇందులో క్లుప్తంగా వర్ణించారు. అమ్మ పాల సముద్రం నుంచి పుట్టగానే ఒక బంగారపు పీట మీద కూర్చోబెట్టారు ఆవిడ. సంస్కృతంలో పీఠం, తెలుగులో పీట అయ్యింది అది. అప్పుడు అమ్మకి స్నానం చేయించడానికి దిగ్గస్థిభి 8 ఏనుగులు వచ్చాయి. 8 దిక్కుల్లో 8 ఏనుగులు ఉన్నాయి, వాటిని దిగ్గస్థములు అంటారు. దిక్కు హస్తి, దిగ్గస్థి బహువచనం కనుక తృతీయ విభక్తి కనుక దిగ్గస్థిభి. వరుసగా 8 ఏనుగులు బంగారపు కొండల్ని తొండంతో పట్టుకున్నాయి. ఈ కొండల నిండా ఆకాశంలో ఉన్న మందాకిని జలం పట్టుకొచ్చే, స్వర్గలోకంలో ఉన్న గంగానదిని మందాకిని అంటారు. అక్కడ నీళ్లు కాలుష్యం ఉండవు, అందులో ఈ ప్లాస్టిక్ చెత్త చెదారం ఉండదు కదా. అందుకని ఆ నీరు విమల అంటే స్వచ్ఛమైన, చారు అందమైన ఆ నీరు ఈ కుండలతో పట్టుకొచ్చి ఆ కుండలకి చివరి మూతి ఉంటుంది కదా, ఆ మూతితో అలా పోసాయట ఏనుగులు. పోస్తూ ఉంటే అమ్మ దానితో పులత తడపబడింది. పులతం అంటే తడియుట అనమాట, తడిసిపోవటం. ఈ నీళ్ళు అలా పడుతూ ఉంటే తడిసిన అంగీం అవయవములు కలిగింది అయింది. అమ్మవారు అవయవాలన్నీ తడిచాయి. కొందరు స్నానం చేస్తారు, ముక్కు తడిస్తే మూతి తడవదు, మూతి తడిస్తే చేతులు తడవు. దానివల్ల ఉపయోగం ఉంది, మొత్తం శరీరం అంతా పూర్తిగా నీళ్లతో ప్రక్షాళన అయిపోయింది. అలా ఆకాశ జల స్నానం చేసి ఆ జలం తన మీద పోసిన దేవతలకి శాశ్వత సామ్రాజ్యం ఇచ్చిందిట. అటువంటి తల్లికి మీరు పూజల్లో స్నానం సమర్పయామని నీ నీళ్ళ చొక్కలు తల్లితే మీకు ఎంత సామ్రాజ్యం ఇస్తుందో ఆలోచించండి. భక్తి సామ్రాజ్యం ఇస్తుంది, ఆనంద సామ్రాజ్యం ఇస్తుంది, తరగనటువంటి కుటుంబ అభివృద్ధి అనే సామ్రాజ్యం ఇస్తుంది. ఇన్ని శుభాలు పొందడం కోసం ఎన్నో వ్యయాలకి ప్రయాసలకి ఓర్చుకుని భక్తి టీవీ వారు ఈ అద్భుత కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నారు. వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. వారి అభివృద్ధిని మనం కోరుకుని వారికి శుభం కోరితే అది మనకి శుభం అవుతుంది. ఇప్పుడు శర్మ గారు మన కోసం మరలా హారతినిస్తారు. జయ సుందర నందబాల గోపీ జనలోల,
జయ సుందర నంద బాల గోపీ జనలోల జయ సుందర నంద బాల గోపీ జనలోల పిలచి వలచే భీష్మ తనయ్యా వలచి గెలిచే సత్యభామ పిలచి వలచే భీష్మ తనయ్యా వలచి గెలిచే సత్యభామ వయసు సొగసు ధారవో యువనితలంతులేరు జయ సుందర నంద బాల గోపీ జనలోల ఆనంద కర్పూర దివ్యనీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి జై శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞికి శ్రీ మహాలక్ష్మీ మాతకి శ్రీ మహాలక్ష్మీ మాతకి శ్రీ మహాలక్ష్మీ మాతకి గోవింద గోవింద గోవింద